దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రాజకీయం వేడెక్కింది అధికార విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో నగరం హాట్ హాట్ గా మారింది షిండే ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ముంబైలో భారీ ఆందోళన చేపడుతోంది విపక్ష మహావికాస్ అఘాడి మెగా మార్చ్ నిర్వహించింది ఛత్రపతి శివాజీని కించపరిచేలా గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు ఎంవిఏ కార్యకర్తలు విపక్షాల ర్యాలీ నేపథ్యంలో ముంబైలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు రెండు మంది పోలీసులు విధుల్లో ఉన్నారు ముంబైలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పదకొండు మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు పేల రెండు గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం జరిగింది ఈ కేసులో పదకొండు మందిని దోషులుగా తేల్చి రెండు పేల ఎనిమిదిలో జీవిత ఖైదు విధించింది కోర్టు ఆగస్టు పదిహేనున ఈ పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు బిల్కిస్ బానో అయితే రివ్యూ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది